పాత్రికే మిత్రులకు పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ అందరికీ ముఖ్యంగా ఒక పండుగ వాతావరణంలో అంబేద్కర్ నగర్ ఇప్పుడే నేను మాట్లాడుతుంటే ఒక అక్క చెప్పింది, ఎట్లున్న అంబేద్కర్ నగర్ ఎట్లయిందన్నా, నేను ఇక్కడ ఉండాలి నాలుగేళ్ళయింది, జీవితంలో ఎప్పుడు అనుకోలేదు, వర్షం చుక్క పడితే వణికిపోతుంటే మీ అట్లాంటిది ఇంత మంచి ఇండ్లు వస్తాయని అనుకోలేదని చెప్తే చాలా సంతోషకరమైన పండుగ వాతావరణంలో ఈ దావత్ చేసుకుంటున్న మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే కొద్దిసేపు మాట్లాడుకున్నాం, మంత్రి గారు చెప్పినట్టు అక్కడ మా ఆడబిడ్డలందరితో కూర్చొని తింటున్నప్పుడు నాస్తా చేస్తున్నప్పుడు అడిగిన ఎట్లా అనిపిస్తుంది అన్న, వాళ్ళందరూ ఇది ఒక్కటే మాట చెప్పారు, మేము మా ముందు మా తండ్రులు వచ్చిన ఇక్కడికి ఎన్నడూ అనుకోలే అన్న, ఇంత మంచి వాతావరణం ఇల్లు వస్తే అనుకోలేదు, అది కూడా ఒక ప్రైవేట్ ఒడిగిన ఇక్కడ కడితే ఇదే జాగల ప్రైవేట్ అపార్ట్మెంట్ ఉంటే కోటిన్నర రూపాయలు అవుతుండే, అది మాకు ఇలా ఒక్క పైస కట్టే అవసరం లేకుండా ఇచ్చింది మా పెద్ద ఆయన కేసీఆర్ గారు అనే మాట వాళ్ళు చెప్తున్నప్పుడు గుండె నిండా సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఎందుకంటే ఇంతకంటే గొప్ప సేవ ఏమి ఉండదు. ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారు చాలా విషయాలు చెప్పినారు, కానీ పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఎందుకంటే జీవితంలో మనిషి జీవితంలో ఈ రెండు చాలా కష్టమైన పనులు, పెళ్లి చేయాలంటే చాలా తిప్పలు పడాలి, ఇల్లు కట్టాలంటే కూడా చాలా తిప్పలు పడాలి. ఏ మనిషికైనా జీవిత లక్ష్యం ఇది, తన పిల్లలు బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి, వాళ్లకు మంచి నివాసం ఉండాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది. కానీ భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ఒకటే అంటున్నారు, ఇల్లు నేనే కట్టిస్తా, లగ్గం కూడా నేనే చేసి, ఒక్క పైసా అవసరం లేకుండా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం ద్వారా మీ ఆడబిడ్డల పెళ్లి కూడా నేనే చేస్తా అంటున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు అనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేయాలి, హైదరాబాద్ పట్టణంలో ఈరోజు, ఎందుకంటే భారతదేశంలో హైదరాబాద్ లాంటి నగరాలు కేవలం 5-6 మాత్రమే ఉన్నాయి,